వంశం. కళింగరాజ్యం కార్వేలుడు, ప్రాచీన కళింగ రాజ్యస్థాపకుడు, మహామేఘవాహనుడు. పూరి, కటక్, గంజాం, ఉత్తరాంధ్ర జిల్లాను కళింగ రాజ్యమని పిలిచేవారు. ఈ రాజ్యంలో ప్రధాన పాలకుడు కార్వేలుడు. కణ్వవంశం క్రీస్తుపూర్వం 73 నుంచి 27 వరకు. ఈ వంశ స్థాపకుడు వాసుదేవుడు, రాజధాని పాలిటి పుత్రం. ఈ వంశంలో రాజులు వాసుదేవుడు, భూమిపుత్ర నారాయణ, సుశర్మ, చివరివాడు సుశర్మ. ఇతన్ని శాతవాహనుడు రాజు మొదటి పులోమావి చంపి మగధను ఆక్రమించాడు. డక్కన్లో శాతవాహనుల విస్తరణ, ఉత్తర భారతదేశంలో విదేశీ రాజవంశాల కారణంగా కణ్వలు పతనము అయ్యారు. శుంగవంశం క్రీస్తుపూర్వం 183 నుంచి 73 వరకు. మౌర్యులు అనంతరం మగధను శుంగ కణ్వరాజులు పాలించాడు. శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్రుని రాజధాని మధ్యప్రదేశ్లో విదిశ నగరం. పుష్యమిత్రుడు వైదిక గతాన్ని పునరుద్ధరించాడు. రాజభాష సంస్కృతం. ఇతని ఆస్థాన కవులుడు పాణిని, పతంజలి. పుష్యమిత్రుడు సాంచి, బార్హుత్ స్థాపకులకు వాస్తు అలంకరణతో తోరణాలు నిర్మించాడు. పుష్యమిత్రుడు తరువాత అతడి కుమారుడు అగ్నిమిత్రుడు అటుపై పశుమిత్రుడు పాలించాడు. అగ్నిమిత్రుడు మాళవిక ప్రేమకథలను కాళిదాసు మాళవికాగ్నిమిత్రం అనే నాటి కలో వివరించారు. వీరి కాలంలో విష్ణు దేవాలయానికి ప్రతిష్ఠించిన గరుడ స్తంభాన్ని బేస్ నగర్ స్తంభం శాసనం అంటారు. శంగుల కాలంలో విష్ణువు ప్రధాన దేవునిగా భాగవతం ప్రాచుర్యం పొందింది. క్రీస్తుపూర్వం 73లో శుంగవంశంలో చివరి రాజైన దేవభూతిని వధించి వాసుదేవుడు కణ్వ వంశాన్ని స్థాపించినట్లు హర్షచరిత్ర ద్వారా తెలుస్తుంది. కుషాణులు వీరు మధ్య ఆసియాలో యూచి తెగకు చెందినవారు. యూచి అంటే చంద్రుని తెగ అని అర్థం. కుషాను సామ్రాజ్య స్థాపకుడు కుజులా కార్డ్ పైసిన్ లేదా మొదటి కార్డ్ పైసిన్, కాజుల కార్డ్ పైసిన్, తరువాత వీమా కార్డ్ పైసిన్ లేదా రెండో కార్డ్ పైసిన్ పాలించాడు. వీమా కార్డ్ పైసిన్ శైవ మతం స్వీకరించి శివుని బొమ్మతో బంగారు నాణ్యాలు ముద్రించాడు. ఇతనికి పరమేశ్వర అనే బిరుదు ఉంది. కాషానుల రాజధాని పురుషపురం. కుషానుల్లో గొప్పవాడు కనీష్కుడు. కనీష్కుడు క్రీస్తు శకం 78 నుంచి శకయుగాన్ని శాలివాహన శకం ప్రారంభించాడు. కనీష్కుని దేవపుత్ర సీజర్ రెండో అశోకుడు అనే బిరుదులు ఉన్నాయి. కారావేలుడు ఇతడు చేది వంశానికి చెందిన రాజు. ఇతని బిరుదులు కళింగాధిపతి, కళింగ చక్రవర్తి, భిక్షరాజు. ఇతడు హతిగుంఫా శాసనాన్ని ఉదయగిరి పర్వతాలలో జారీ చేశాడు. ఉదయగిరికి గల మరో పేరు ఏనుగుల గుహ. ఇతని మరో శాసనం గంటుపిల్లి శాసనం. శాతవాహన రాజ్యంపై దండెత్తి ఓడించాడు. మహారాష్ట్రలోని రధిక విదర్భలో భోజనాలకు ఓడించాడు. విదుండ నగరాన్ని నేలమట్టం చేశాడు. ఈ నగరాన్ని కొందరు బట్టి ప్రోగ్రాలు భావిస్తారు. చైనాపై దండెత్తి ఆ దేశ సేనాధిపతి పంచోహా చేతిలో ఓడిపోయాడు. కనిష్కుని కాశ్మీరు జయించి కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. మగధపై కనిష్క దండెత్తి బౌద్ధ మతాచార్యుడైన అశ్వమేఘాన్ని తీసుకొచ్చాడు. కనిష్కుడు బుద్ధ మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధికి కృషి చేశాడు. కనిష్కుని కాలంలో కాశ్మీర్లోని కుందవనంలో వసుమిత్రుని అధ్యక్షతన 4వ బౌద్ధ మత సమావేశం జరిగింది. దీనికి ఉపాధ్యక్షన అశ్వమేఘనాథుడు. 4వ బౌద్ధ సంగీతంలో ఆచార్య నాగార్జున వల్ల బౌద్ధ మతం హీనమాయనం మహాయానంగా అనే శాఖలుగా విడిపోయింది. వసుమిత్రుడు మహావిభాష శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. కనిష్కుని ఆస్థానంలో వైవిధ్యుని చరకుడు చరక సంగీత అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. అశ్వమేఘుడు బుద్ధ చరిత్ర, సౌందర నందనం, సారీపుత్ర ప్రకరణం అనే గ్రంథాలు రాశాడు. కనిష్కుని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. నాగార్జునుడు ప్రజ్ఞాపాత్ర పారమిత, మాధ్యమిక సూత్ర, ఆరోగ్య మంజరి, సృహల్లేఖ, రసన్నాకాత్రం, మాధ్యమిక కారిక, రసవాద సిద్ధాంతం అనే గ్రంథాలు రచించాడు. ఆచార్య నాగార్జున బిరుదులు ఇండియన్ ఐన్స్టీన్ రెండో బుద్ధ, ఇండియన్ మార్టిన్ లూథర్.
సంగం రాజ్యాల కూటమిని ఓడించాడు. మగధ పాలకుడు పుష్యమిత్ర శుంగుని ఓడించాడు. యువన రాజు డెమిట్రిస్ ఇతనికి భయపడి పారిపోయాడు. మహాపద్మనందుడు కళింగ నుంచి తీసుకువెళ్లి జైన విగ్రహాలను తిరిగి తెచ్చాడు. మగధను దోపిడీ చేసి భువనేశ్వర్లో ఒక ఆలయం నిర్మించాడు. ఇతని అధికార భవనం మహావిజయ ప్రసాదం. ఇతను జైన మతాన్ని ఆదరించి భిక్షరాజు అనే పేరు పొందాడు. ఉదయగిరి పర్వతాలలో జైన గృహ లోయలకు నిర్మించాడు. కుమారగిరిలో జైన పరిషత్ ఏర్పాటు చేసి జైన గ్రంథాలను క్రోడీకరించారు. కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ వికసించింది. ఈ కాలంలో గ్రీక్ రోమన్ సంప్రదాయాలు కనిపిస్తాయి. గాంధార శిల్పకళ గ్రీక్ భారత శిల్పి కళా సమ్మేళనం. మధుర శిల్పకళ సాంప్రదాయంలో కనిష్కుని విగ్రహం మధురలో లభించింది. కుషాను రాజుల్లో చివరి పాలకుడు హనిష్కుడు, తర్వాత వహిష్కుడు, అటుపై వాసుదేవుడు చివరివాడు. వాసుదేవుని విష్ణుభక్తుడు. శకులు వీరినే సిదియన్లు లేదా సిదియాన్లు అని అంటారు. వీరు ఆసియా నుంచి వచ్చిన సంజార జాతి. దేశంలో మొదటి శకరాజు మోజ్ మొగ. ఇతని రాజధాని తక్షశిల. శకులలో ప్రధానంగా రెండు శాఖలు ఉన్నవి. అవి మహారాష్ట్ర క్షాత్రువులు, మాల్వ క్షాత్రువులు. మహారాష్ట్ర క్షాత్రువులు వంశం క్షహారాటక స్థాపకుడు భూముకుడు. వీరి రాజధాని బ్రోజ్. సహపానకుడు ఈ వంశంలో ప్రసిద్ధుడు. శాతవాహన చక్రవర్తి అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సహపానుని ఓడించి తన దిగ్విజయానికి చిహ్నంగా సహపానుని నాణేలను తన పేరు ముద్రించాడు. ఈ నాణేలు జోగుల్ తంబి వద్ద లభ్యమైనవి. మాల్వ క్షాత్రువులు వీరి వంశం కార్దమక స్థాపకుడు మసమతిక రాజధాని ఉజ్జాయిని. కార్దమక వంశంలో అగ్రణ్యుడు రుద్రదాముడు. ఇతనికి సంస్కృతంపై విశేషమైన అభిమానం. దాంతో దేశంలో మొదట శుద్ధ సంస్కృత శాసనం అయిన గిర్నార్ లేదా జుగానార్ శాసనాన్ని వేయించాడు. సుధర్మాద తటాకానిక మరమ్మతులు చేయించాడు. రుద్రామణిని చేతిలో ఓడిన శాతవాహన రాజు శివశ్రీ శాతకర్ణి ఇతరులు రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కార్తమక వంశంలో చివరి రాజు మూడో రుద్ర సింహుడు. శకునులను ఓడించి చివరి శకారి అనే పేరు పొంది చంద్రగుప్త విక్రమాదిత్యుడు. పార్థియన్లు వీరినే పహ్లావులు అంటారు. వీరిలో మొదటి రాజు మిత్రత్రీడ్. ఇందులో గోండోఫెర్నిస్ సుప్రసిద్ధుడు. ఇతని కాలంలోనే తొలి క్రైస్తవ మత ప్రచారకుడైన సెయింట్ థామన్ భారతదేశానికి వచ్చాడు. ఈయన క్రీస్తు శకం 63లో మద్రాసు వద్ద మరణించాడు. ఇతని సమాధి అడయార్ వద్ద ఉంది. విదేశీ రాజ్యాలు ఇండో గ్రీకులు, బ్యాక్టీరియన్ గ్రీకులు. వీరినే యువనులు అంటారు. మౌర్యులు తర్వాత వాయువ్య భారతదేశాన్ని మొదట విదేశీయులు పాలించారు. హిందూకుష్ పర్వతాల గుండా వీరు దేశంలోకి ప్రవేశించారు. డెమిట్రియాన్ బ్యాక్టీరియా రాజైన తరువాత డెమిట్రియాస్ పెద్ద సైన్యంలో దండెత్తి వచ్చి పంజాబ్ సింధువులోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని పంజాబ్లోని నాగల నగరం సియోల్ కోట నిర్మించి పాలించాడు. మినాండర్ ఇండో గ్రీక్ రాజులలో సుప్రసిద్ధులు. ఇతని రాజధాని నాగల నగరం. మినాండర నాగసేనుని ప్రభావంతో బౌద్ధ మతం స్వీకరించి తొలి విదేశీ రాజు. మిలిందప్ప మినాండర్ ప్రశ్నుడు నాగసేనుని సమాధానాల గ్రంథాన్ని పాలీ భాషలో రచించాడు. గాంధార శిల్పకళ ఈ కాలంలోనే దేశంలోకి ప్రవేశించింది. దేశంలో నాణ్యాల రంగంలో గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టారు. మొదటిసారిగా బంగారు నాణ్యాలను ముద్రించిన నాణ్యాలపై చక్రవర్తుల బొమ్మలను ముద్రించాడు. నమస్కారం.